విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద స్పీకర్ బట్ నో క్వశ్చన్ షాల్ బి ఆస్క్డ్ ఎట్ ద టైమ్ ద స్టేట్మెంట్ ఈస్ మేడ్. థ్యాంక్ యూ అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు, అధ్యక్ష సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేసాము. జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు, సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందాక పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసి రావాలి. ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది, ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ, ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ. ఈ బుక్ నేను తయారు చేసింది కాదు, వారు ఉన్నప్పుడు తయారు చేసింది. దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ప్లీజ్ థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. స్టేట్మెంట్ కు చర్చ లేదు. ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్ పై ఉదయం నుంచి ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధ్యక్ష, మనం ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి, కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు చేసే చట్టాల వల్ల సమస్యలు పెరిగిపోయి దాదాపు 20 లక్షల పట్టా భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్ లకు వెళ్ళిపోయింది అధ్యక్ష. దానికి ప్రధాన కారణం ఈరోజు ధరణి పోర్టల్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్ల ఒక 10 ఎకరాలు ఉంటే అందులో ఒక 1/2 ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 1/2 ఎకరే ప్రొహిబిటెడ్ లో పెట్టకుండా మొత్తం ఆ 10 ఎకరాలు మొత్తం కూడా